ఆ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి, నకిలీ డాక్యుమెంట్లకి కేరాఫ్. సొమ్మొకరిది సోకు మరొకరిది అన్నట్లుగా అక్కడ రైతు భూమికే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయల్లో అమ్మేస్తుంటారు. ఇలా అన్యాయం జరుగుతోందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎంతోమంది బాధితులు మండల రెవెన్యూ అధికారికి చెప్పినా ప్రయోజనం లేదు. దీంతో చేసేదేమీ లేక ఓ రైతు తన కుటుంబంతో వచ్చి ఆ కార్యాలయం ఎదుటే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అసలు ఆ అవినీతి కార్యాలయం ఎక్కడా? ఆ అధికారి ఎవరు? ఆ రైతు కుటుంబం ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందో తెలుసుకోవాలంటే ఎంత్రీ న్యూస్ చూడాలి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జోరు, రైతుల గోడు అన్న చందాన సాగుతోంది. సొమ్మొకరిది సోకు ఒకరిది అన్నట్లు పట్టాదారు భూములను నకిలీలకు కట్టబెడుతున్నారు రెవెన్యూ అధికారులు. ఇది తెలుసుకున్న సంబంధిత బాధితులు తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించని అధికారులు. ఇప్పటికే ఆ రైతు భూమిని నకిలీ డాక్యుమెంటుదారులు 40 లక్షలకు అమ్ముకుంటున్నట్లు రైతు వెల్లడించారు. నకిలీలకు అన్ని విధాలా సహకరిస్తున్న అధికారులు, పోరంబోకు భూమికి కూడా పట్టా ఇచ్చిన అధికారులు వారిని భూమి యజమానులు నిలదీశారు. అసలు పట్టాదారులు వీళ్లేనని ఆర్టీఓ చెప్పినా రెవెన్యూ మండలాధికారి పట్టించుకోని వైనం. దీంతో విసుగి వేజారిన రైతు నిమ్మల నాగార్జున తన కుటుంబంతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకున్నారు. అనంతరం బాధితుడు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తనకు అన్యాయం జరిగిందన్నారు. వెంటనే ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కలెక్టర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై తహసీల్దార్ని మీడియా వివరణ కోరగా పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ తహసీల్దార్ ఆఫీస్లో ఎంత అవినీతి జరుగుతుందంటే, అసలు పట్టాదారి పాస్బుక్ సంబంధించిన వాళ్ళని రౌడీజంగా భయపెట్టి పక్కదోవ పట్టించి మాకు న్యాయం జరగమని వచ్చి అడిగినా చేసినా ఏం చేసుకుంటావో చేసుకో అనే ఒక మాట చెప్పి మమ్మల్ని రోజులు రోజులు తిప్పుకొని నాంచి చేశారండి మడియాల బలరామయ్య మా తాతగారు. మా తాతగారు ఆస్తిది 185B సౌకజర్లలో ఉంది. అతను రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ ఉంది, అగ్రిమెంట్ ఇది. ఫస్ట్ వాసిరెడ్డోలు కాడ మడయాల బలరామికి ఉన్నట్టు అగ్రిమెంట్ పేపరు. తర్వాత ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్, వాసిరెడ్డోలు కాడ నుంచి మడయాల బలరామి రిజిస్ట్రేషన్ చేసుకున్న. పిఓ గారు నిక్కుదోల లక్ష్మయ్య అనే ఒక వ్యక్తి, మా తమ్ముడు. మా తాతగారు హార్ట్ స్ట్రోక్ వచ్చి అదే పొలంలో పడిపోయి చనిపోవడం జరిగింది. చనిపోవడం జరిగితే మా అమ్మగారు 9 సంవత్సరాలు చిన్న పాప, ఆ మా అమ్మమ్మ మా అమ్మగారు ఉండేది. ఇద్దరు ఆ పొలం చేసుకోలేక తమ్ముడని నమ్మి ఇచ్చిన దానికి నిక్కుదోల పెంచిలమ్మ ఆస్తి అయినట్టు, ఎవరు నిక్కుదోల లక్ష్మయ్య అమ్మగారిదైనట్టు. నిక్కుదోల లక్ష్మయ్య మా తాతగారికి బామ్మద్ది, మడయాల కాంతమ్మ తమ్ముడు. మా తాతగారు చనిపోయిన తర్వాత కాంతమ్మ తమ్ముడైనందుకు నమ్మి మగతాకిస్తే దొంగడంగలు, దొంగ పాస్బుక్లు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని దాదాపు 2012 నుంచి మమ్మల్ని ఎంతో క్షోభ చేస్తున్నాడు. అంత ఎంకరేజ్ ఇక్కడ జరుగుతుంది. మేము తిరిగి తిరిగి కాగితాలు సంపాదించి ఆర్డీఓ కోర్టులో వేస్తే ఆర్డీఓ గారు ఈ అడంగలు పాస్బుక్ నిక్కుదోల లక్ష్మయ్యది ఫేక్, ఇది వెంటనే యాక్షన్ తీసుకొని రీసర్వే చేసి పట్టాదారు పాస్బుక్లు ఎవరు అర్హులో వాళ్ళకి ఇవ్వమని చెప్పి క్లియర్గా లెటర్ ఇచ్చారు. ఇది ఆ లెటర్ కాదంట, చదువుకున్నారో చదువుకోలేదో ఇది ఆ లెటర్ కాదంటున్నారు. ఇది మీ ప్రెస్, ప్రతి మీడియా గారు సోదరుల ముందు ఇది పెడతాను. దీని గురించి చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలియాలా, ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం దగ్గరికి తెలియాలా, లోకేష్ గారికి తెలియాలా? మాకు జరిగే అన్యాయం, మా తాతగారు అనుభవించలేక అదే పొలంలో చనిపోయాడు, మా అమ్మమ్మ గారు ఇదే క్షోభతో ఆమె చనిపోయింది. ఇప్పుడు మా అమ్మగారు ప్రజెంట్, మా అమ్మగారు డయాలసిస్ కిడ్నీ పేషెంట్, ఇదే ఆలోచనతో సరిగా తిని తినక ఇదే బాధతో ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. ఈ ఫోటో చూపించి మాకు న్యాయం చేయమన్నా కూడా కనికరం లేకుండా ఏం చేసుకుంటావు చేసుకొని మాట్లాడిన ఎంఆర్ఓ గారు, ఇప్పుడుతో పాటు సవర్ణ డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి భూమి మీద ప్రతి ఒక్క హక్కు లింక్ డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళది సబ్జెక్ట్ చెప్తాను చూడండి. ఇవి చెల్లుబాటు అవుతాయి, ఫేక్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఈ ఎంఆర్ఓ
ఆఫీస్ లో చెల్లుబాటు అవుద్ది. విఆర్ఓ ఎంకరేజ్ చేస్తారు, డిటి సర్వే గారు విజయ్ సార్ ఎంకరేజ్ చేస్తాడు, విఆర్ఓ శ్రీనివాసులు గారు ఎంకరేజ్ చేస్తారు, ఎంఆర్ఓ గారు ఎంకరేజ్ చేస్తారు. దీన్ని పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ప్రశాంతి మేడం గారు పట్టించుకోకపోతే ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష ఇట్టే పడి ఇక్కడే చచ్చిపోతాను. చూడండి, నిక్కుదోల పెంచులమ్మ, నిక్కుదోల పెంచోల పెంచులమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి? మడయాల బలరామ ఇది 185B, మడయాల బలరామ ఇది 185B. ఇది నెక్స్ట్ పెంచులమ్మ నిక్కుదోల లక్ష్మయ్యకి ఇచ్చినట్టు. నిక్కుదోల లక్ష్మయ్య ఏం చేశాడు? వీరాస్వామికి వాళ్ళ కొడుక్కి 1 ఎకరా రాశాడు, రమాదేవికి 1 ఎకరా రాశాడు. ఏది ఇది? తర్వాత ఆర్డీఓ గారు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అడంగల్లో పేరు ఎక్కించుకున్నారు. 2016లో మస్తానయ్య పేరుతో మళ్ళీ ఇంకొక రిజిస్ట్రేషన్ చేశారు. మళ్ళీ 2020లో మళ్ళీ పేరు ఎక్కడం జరిగింది. అంతా ఒక లేడీ మేనేజ్ చేసి రిమోట్ చేస్తుంది, ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని రిమోట్ చేస్తుంది. అంతా వెనక ఎవరున్నారు? ఎవరున్నారు మాలాంటి సామాన్యులతోన ఆడుకునేది? మాలాంటి సామాన్యులతోన ఆ వెనక పెద్ద బలమే ఉంది. ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ బయటికి తీయాలని కోరుకుంటున్నాను. ఈ నా క్షోభ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఇది నాకు న్యాయం చేయాలని, లేకపోతే నా బిడ్డలు నేను అన్యాయం అయిపోతాము. ఇది కరెక్ట్ అయిన పద్ధతే కాదు. ఇది ఈనాలాగా ఎంతమందికి జరిగిందో, ఈ రీసర్వేలో ఎంతమందికి జరిగిందో. నేను ఒక టీడీపీ కార్యకర్తనే అండి, నేను టీడీపీ కార్యకర్తనే, టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డాను. నా పేరు నిమ్మల నాగార్జున యాదవ్. ఎలాగే ఎక్కగలిగారు సార్? 2015 నుంచి కోర్టులో జరుగుతుంది, కోర్టులో జరుగుతుంటే ఎక్కిస్తారంటే సర్వే ఎప్పుడు జరిగేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు. సర్వే రీసర్వే అనే మీనింగ్ ఏంటండి? రీసర్వే అనే మీనింగ్ ప్యూరుగా ఎవరు హక్కుదారులు ఉన్నారు? ఈ వైసీపీ అవకతవకల వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఇలాంటి ఆఫీసర్లు వినియోగించుకొని మాలాంటి భూమి హక్కుదారులని అన్యాయం చేసి మా రక్తం పిండిత అవతలాల కాడ లబ్ధి పొంది, ఏ లబ్ధి పొందకపోతే నిక్కుదోల రమాదేవికి ఏ సంబంధం ఉంటే 4 ఎకరా 65 సెంట్లు ఎక్కిచ్చారు, సిపాయి భూమి 33 సెంట్లు కూడా దాంట్లో ఎక్కిచ్చేస్తున్నారు. యాక్చువల్గా మాది వచ్చేసి అఫీషియల్గా 4 ఎకరాలు 32 సెంట్లు అయితే అదేకీయంగా పక్కన సిపాయి ఉంటే అది కూడా ఎక్కిచ్చారు. ఏమి లబ్ధి పొందండి అంతే ఎంకరేజ్ అయింది వాళ్ళది. నేను ప్రతి ఒక్క కాగితం చూపించి ప్రతి ఒక్కటి మాది మా తాతగారిదంటే కోర్టులో ఉంది ఎక్కకూడదు అనేది మాకొక్క రూలు, అవతల ఒక రూలా? ఎంతవరకు న్యాయం? దీని వెనక ఎవరెవరు ఉన్నారు? అందరూ బయటికి రావాలా? దీనికి తగిన పనిష్మెంట్ రావాలని నేను కోరుకుంటున్నాను. దీనికోసం నేను నా కుటుంబం ఎంత దగ్గరనే ఉంటాం, ఏడే నిరాహార దీక్ష చేస్తాం. నా బిడ్డలు నేను మా మేము గొప్పవాళ్ళం కాదండి. మాకు ఉండేది అదే, మా తాతగారు సంపాదించింది, నాకు ఎలాంటిది లేదు. అలాంటిది వీళ్ళు అన్యాయంగా దోచేసి చేస్తుంటే వీళ్ళ తప్పిదంలో వీళ్ళు సర్వే చేయడంలో నాది దగ్గర ప్రతి ఒక్క రికార్డు ఉందండి. ఇదే ఎంఆర్ఓ వచ్చి 2022లో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్డీఓ జిల్లా కోర్టులో. ఏమని ఇచ్చారు? మడియాల బలరామయ్య దీనికి హక్కుదారుడు అని చెప్పి ఇచ్చున్నారు. అన్యాయం జరుగుతుంది. ఇలాంటి లూప్స్ ఎత్తుకొని వీళ్ళు ఇష్ట ప్రకారం ఖాళీగా ఉంచకూడదు అంటే ప్రతి ఒక్క రికార్డు నా దగ్గర ఉందండి. కోర్టులో ఉంది కదా సార్ రమాదేవి అసలు ఎట్టెక్కిచ్చారంటే ఖాళీగా ఉంచకూడదు కాబట్టి మొత్తం ఆమె మీద ఎక్కిచ్చేసాం అని చెప్పి. అసలు ఆమెకి ఏం సంబంధం సార్ అని అడిగితే ఎక్కియాలయ్యా అని విఆర్ఓ మాట్లాడతాడు, ఎంఆర్ఓ గారు మాట్లాడతారు, డిటి సర్వే గారు మాట్లాడతారు. మేము ఎందుకు వెళ్ళింది కోర్టుకి? న్యాయంగా పోయాం, మేము నష్టపోయాం. అఫీషియల్గా కోర్టే మాకు న్యాయం చేస్తుందన్న ఒక నమ్మకంతో పోయి పోరాడుతున్నాం 9 సంవత్సరాల నుంచి. ఈ మధ్యలో వాళ్ళ చేతనైనవన్నీ చేసుకుంటా, గోల్మాలు చేస్తా, అవినీతి చేస్తా, మమ్మల్ని క్షోభ పెడుతున్నారు. వెంటనే వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలా? అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కథలను కలెక్టర్ గారు ప్రతి ఒక్కరూ యాక్షన్ తీసుకొని దీని మీద వెంటనే ప్రశాంత్ మేడం గారు తీసుకోవాలా? దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి నా బిడ్డల మొహం, నా కుటుంబం మొహం చూడండి. చూసిన దయ తలిచి
ఇన్ని దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా ఇంత అన్యాయంగా చేస్తుంటే కళ్ళు మూసుకో ఉన్నారా? ఇది కళ్ళు తెరుచుకొని ఇప్పుడు కన్నా ఈ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది. ఈ అవినీతిని బయట బయలు చేయాలా? ప్రతి ఒక్కరి దీనికి ఎవరున్నారో అది ఎంత అధికారైనా కూడా బయటికి తీయాలని కోరుకుంటున్నాను. వెడవలూరు మండలం చౌకిచర్ల గ్రామానికి సంబంధించి మడియాల కాంతమ్మ వర్సెస్ నిక్కుదల లక్ష్మయ్య అండ్ త్రీ అదర్స్, దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో నెల్లూరులో ఓఎస్ నెంబరు 235/2016 ఈ కోర్టులో కేసు పెండింగ్ ఉంది. దీని మీదట మొదట రావల ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ మీద ఈ నికుదల లక్ష్మయ్య అనేవాళ్ళు జేసీ గారికి అప్పీల్ వేయడం జరిగింది. జేసీ గారు ఏం చేశారంటే ఇది సివిల్ కోర్టులో డిస్ప్యూట్ రిజాల్వ్ కావాలి, ఎందుకంటే టైటిల్ డిస్ప్యూట్ కాబట్టి సివిల్ కోర్టు ఇవ్వాలని చెప్పేసి సివిల్ కోర్టుని అప్రోచ్ కావాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు సివిల్ కోర్టుకు పోయారు. సివిల్ కోర్టులో కేసు పెండింగ్ ఉంది, దానికి సంబంధించి అఫీషియల్ ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా జడ్జిమెంట్ రాలేదు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. కోర్టు ఏ విధంగా జడ్జిమెంట్ ఇస్తుంది? కోర్టులో ఎంత ఉంది సార్ పొలం? కోర్టులో వేస్తుండే 4 ఎకరాల 32 సెంట్లు 4 ఎకరాల 32 సెంట్లకి కోర్టులో ఉంది. సర్వే నెంబర్ వచ్చేటప్పటికి 185B సర్వే నెంబర్ చూపించారు. కోర్టులో ఉండగానే 3 సంవత్సరాలు 3 సార్లు రిజిస్ట్రేషన్ అయిందన్నారు, దానివల్ల రిజిస్ట్రేషన్ మీరు అమ్మాదేవి పేరు మీద ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ మళ్ళీ అమ్మాలని కూడా చూస్తున్నాను. మొన్న మార్చారంట రీసర్వేలు ఆ పేరు. రీసర్వేలు ఆ పేరు ఆల్రెడీ ఉన్నది, పాత రికార్డులోనే ఆ పేరు ఉంది. 2 ఎకరాలు రీసర్వేకి ముందు లేదండి సార్, రీసర్వే జరిగిన తర్వాత ఆ పేరు. రీసర్వేలు రీసర్వేకి ముందరనే ఆ పేరు మీద 2 ఎకరాలకి ఉంది. మరి రికార్డులు ఉంది ఆ పేరు. రీసర్వే తర్వాత 4 ఎకరాలు 32 సెంట్లకి ఏమో ఇచ్చారండి. రీసర్వేలో చిన్న పొరపాటు జరిగింది, దాన్ని మారుస్తాం, రెక్టిఫై చేస్తాం. ఇప్పుడు ఆ విధంగా సర్వే జరిగిన దానివల్ల ఆమె పేరు మీద ఎక్కిన దానివల్ల ఆమె అమ్మేయడానికి ప్లాన్ చేస్తుందంటే ఇంతకు ముందే 2-3 సార్లు కూడా పొలాన్ని ఎరువులకు కూడా అమ్మినట్టు కూడా అసలు ఎక్కడుందో కూడా తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు. నేను కన్సర్న్ అడ్వకేట్ గారిని కూడా కనుక్కున్నాను, ఇవాళ కూడా మాట్లాడాను. ఆ నిక్కుదండ రమాదేవి అని ఎక్కడ ఉండి వేరే బూట్స్ నాకున్నాను చేస్తుందని చెప్పేసి అంటున్నారు. అసలు ఆ మనిషే లేనప్పుడు ఆమె పేరు మీద రీసర్వేలో రీసర్వేలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ పేరే 2 ఎకరాలకి పెట్టాలి. కానీ ఎక్స్టెంట్ మారింది, ఆ ఎక్స్టెంట్ మారిన దానికి ఇప్పుడు మేము సరి చేస్తామని చెప్పి రెక్టిఫై చేస్తాం అంటున్నారు. ఈ సమస్య ఇప్పుడేనా సార్, మీ ముందుకి ఇంకేమైనా ముందరేమైనా వచ్చిందా, కొత్తగా ఇప్పుడే వచ్చిందా? లేకుంటే ముందు పనిచేస్తున్నప్పుడే నేను కోర్టు నుంచి సమన్ వస్తే నాకు నేను పోయి అఫీషియల్ ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాదు, నేను ఇచ్చింది ఇప్పుడు 16/9/22 12/10/22 16/11/22 3 సార్లు పోయారు అనుకోవచ్చు. నేను ఉన్నప్పుడు రీసర్వే జరిగింది నా టైంలో కాదని చెప్పాను కాదు నేను లేనప్పుడు అని చెప్పి చెప్పాను. కానీ అతను ఏమంటాడు, మీ టైంలోనే జరిగింది విఆర్ఓ చెప్పాడు అంటాడు. నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పటికి రీసర్వే జరుగుతూ ఉన్నది, అంతే. రీసర్వే కంప్లీట్ కాలప్పటికి కంప్లీట్ అయింది. ఇప్పుడు నా తర్వాత తహసీల్దార్ గారి టైంలో కంప్లీట్ అయింది. ఈఆర్ఓలో ఎక్కువ గవర్నమెంట్ భూమి పట్టా భూమిగా గవర్నమెంట్ ల్యాండ్గానే ఉంది. అదే వాళ్ళ అమ్మగారు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఇదే ఆఫీస్ చుట్టూ తిరిగి 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 మా ఆఫీస్ చుట్టూ తిరగలేదు. పోయారు కోర్టులో పెండింగ్ ఎంఆర్ఓ ఆఫీస్ గారు కోర్టు వేసిన తర్వాత తహసీల్దార్కి సంబంధం లేదు కదా, కోర్టులో డిసిషన్ వచ్చేంత వరకు తహసీల్దార్ ఏం చేయలేడండి. కోర్టులో కేసు కోర్టులో ఉన్నాం కానీ మళ్ళీ 2 ఎకరాలు 32 సెంట్లు మళ్ళీ రమాదేవికి ఎక్కించారని వాళ్ళు బాధ సార్. ఇలా అధికారులు ఈ విధంగా చేస్తే మాకు ఇంకా రీసర్వే కంటే ముందే కోర్టులో ఉందా? రీసర్వే ముందరే కోర్టులో ఉంది. అలాంటప్పుడు రీసర్వే ఉన్న కోర్టులో ఉన్నప్పుడు 2 ఎకరాలు ఎలా యాడ్ చేస్తారు సార్? 2 ఎకరాలు ఆల్రెడీ రీసర్వే అది కోర్టులో ఉండేటప్పటికే ఆ పేరు మీద 2 ఎకరాలు ఉంది. మిగతా 2 ఎకరాలు అదే చెప్తున్నాం, అది
పొరపాటుగా చేశాడు ఇయ్యారు, దాన్ని రెక్టిఫై చేస్తాం అని చెప్పారు. సంవత్సరాల నుంచి పరిష్కారం అయితే మాకు చూపించలేదు. పరిష్కారం అనేది కోర్టులో ఉండేటప్పుడు కోర్టు పరిష్కరించాలా? జరిగింది వీఆర్ఓ వాళ్ళని మీరే చెప్తున్నారు కదా, అప్పుడు మీరు రెక్టిఫై చేసేయచ్చు కదా. చేస్తామని చెప్తున్నా నేను. అది ఎప్పుడు గత రెండు ఎకరాలు తగ్గుతాం చేశారు, దానికి కోర్టు కేసుకున్నారు వాళ్ళు. ఇంకో రెండు ఎకరాలు ఉంది, దాని కూడా రెండు ఎకరాలు కూడా తప్పిదాం అంటే జరిగింది. అది అంతకుముందు ఏం జరిగింది? అదే సార్, రెండు ఎకరాలు తప్పిదాం. మిగతా రెండు ఎకరాలు కూడా తప్పిదాం అంటే తెలిసి చేసినట్టే కదా. రెండు ఎకరాలు ఆల్రెడీ కోర్టులో ఉండే నాటికే ఉంది, కోర్టులో కేసు వేసే నాటికే రెండు ఎకరాలు నిక్కుదల రామాదేవి పేరు మీద ఉంది. ఓకే, మిగతా రెండు ఎకరాలు ఇప్పుడు రీసర్వేలో తప్పిదం జరిగిందని చెప్తున్నాను. అలా ఎలా జరగదు సార్? రెండు ఎకరాలు జరుగుతుంటే ఆ వీఆర్ఓ తెలియదు చేశాడు పని. ఆన్లైన్ లో చేయాలంటే టైం పడుతుంది. మీ దృష్టికి రాకుండా జరిగిందా రెండు ఎకరాలు? అప్పుడు నేను లేను కదా, అప్పుడు నేను లేను కదా దృష్టి రావడానికి. నేను ఇక్కడ పని చేయటం సార్, మాకు అన్యాయం జరిగిందని మీ తహసీల్దార్ కార్యాలయం ముందర అతను ఆత్మహత్యకి యత్నానికి ప్రయత్నించాడు, దానికి స్పందన సార్? మా స్పందన ఏమిటి, అతనికి కూర్చోబెట్టి చెప్పాను నేను విషయం చెప్పా, అయ్యా రెక్టిఫై చేస్తాము అని చెప్పేసాను. ఇంకా అతను తొందరపెట్టి న్యాయం చేయగలను. మొన్న ఒకసారి వచ్చారు చెప్పాను, అదే మీ విలేకరులు అందరినీ కూడా తీసుకుని వచ్చాడు అతను, అప్పుడు చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్పా, కలిసినప్పుడు ఆర్డీఓ గారు మీకు లెటర్ ఇచ్చి లెటర్ మార్గంగా వాళ్ళకి క్లియర్ చేసి ఇవ్వమని చెప్పారంట కదా, మీరు ఎందుకు క్లియర్ చేసి చెప్పలేదండి? ఎప్పుడు చెప్పలేదు. ఇంకేం చెప్పారు? కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎవరు కూడా చెప్పరు, ఏది కానీ చెప్పరు. కోర్టులో ఉండేది రెండు ఎకరాలు, మిగతా రెండు ఎకరాలు నాకైతే ఆర్డీఓ గారు చెప్పలేదు. వాళ్ళ దగ్గర ఉంది సార్, ఉందేమో మరి నాకైతే తెలియదు. నాకు ముందరే ఉన్న మీకు చూపిస్తే ఇది కాదు అని చెప్తున్నారంట? ఇది కాదు, మీకు ఆ లెటర్ చూపిస్తే అన్ని ఆధారాలు మీకు చూపిస్తే ఇది కాదు అంటున్నారంట కదా సార్. నేనేం చెప్పలేదు ఆ మాట, నేనేం చెప్పలేదు. సరే, ఇప్పుడు వాళ్ళు ఆ కుటుంబానికి మీరు న్యాయం చేస్తారు? ఏం భరోసా? కోర్టు నుంచి ఏమొస్తే చేస్తాను. కోర్టు నుంచి కోర్టు డిసిషన్ అది కాదు సార్. ఇప్పుడు వీఆర్ఓ తప్పు చేశాడని మీరు అంటున్నారు, వీఆర్ఓ సస్పెండ్ చేస్తున్నారా? రెక్టిఫై చేస్తానని చెప్పి కాదు సార్, వీఆర్ఓ తప్పిదం చేశారని మీరే చెప్తున్నారు. మరి వీఆర్ఓ సస్పెండ్ చేస్తున్నారా? వీఆర్ఓ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? సస్పెండ్ చేశారు నేను కాదు. మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? సరే సార్, మీ పైఅధికారులు తెలియపరిచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? తెలియజేశారా? ఎన్ని సంవత్సరాల నుంచి జరిగింది కదా, ఎన్ని సంవత్సరాలు తెలియజేశారా? ఎన్ని సంవత్సరాలు కదండి, రీసర్వే జరిగింది మొన్నేనండి, 7 నెలలు అయింది రీసర్వే జరిగింది. అదే సార్, 7 నెలల పీరియడ్ అంటే ముందు రెండు ఎకరాలు మాత్రమే కదా సార్ దాంతో ఉన్నది, ఆల్రెడీ కోర్టు రెండు ఎకరాలు నడుస్తుందని సార్. ఇప్పుడు ఎంఆర్ఓ తప్పిదం కదా, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? వీఆర్ఓ యాక్షన్ కాదండి, జరిగింది అది చాలా రోజుల నుంచి. ఆ రెండు ఎకరాలు ఆమె పేరు మీదనే ఉంది, అమ్మదేవి పేరు మీదనే ఉంది. ఎప్పుడు రెండు ఎకరాల గురించి మాట్లాడతా? రెండు ఎకరాలే కాపుతున్నారు, రెండు ఎకరాలు కాదు, మిగతా రెండు ఎకరాలు వీఆర్ఓ తప్పిదం వల్ల జరిగిన రెండు ఎకరాలు చెప్పండి. మీరు కోర్టులో ఉన్న రెండు ఎకరాలు మీరు పాయింట్ డైవర్ట్ చేస్తున్నారు, అది కాదు. మీరు వీఆర్ఓ జరిగిన రెండు ఎకరాలు చెప్పండి. ఉన్నతాధికారులు అంటే 7 నెలల నుంచి యాక్షన్ పంపించేదానికి అవకాశం లేదు సార్? మీకు 7 నెలల నుంచి నేను లేదండి ఇక్కడ. బాధితుడు మీరు వచ్చినప్పుడు ఆంచి ఎన్నిసార్లు కలిసి ఉంటాడు సార్? రెండు సార్లు 19 జాయిన్ అయ్యాను, ఆయన 20 21 వచ్చాడు, నిన్న ఒకసారి వచ్చాడు, ఇవాళ ఒకసారి వచ్చాడు, 3 సార్లు. ఈ విషయం ముందర తహసీల్దార్తో మీరు ఏమైనా చర్చించారు సార్? ముందర తహసీల్దార్ నేనే చర్చించాల. ఇట్లా జరిగితే విషయం తెలుసు, ఎందుకంటే కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చింది, నేనే అఫిషియల్ ఎవిడెన్స్ కాబట్టి నాకు ఫైల్ గురించి పూర్తిగా తెలుసు నాకు. అందువల్ల నేను పాత తహసీల్దార్ సంప్రదించలేదు. ఆయన తెలియక చేశాను సార్ అని చెప్పేసి ఉన్నాడు. పరిస్థితి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? నిజమేనండి, రెక్టిఫై చేస్తామని చెప్పాము. తొందర పెడితే అఫీషియల్ గా అన్ని పనులు తొందరగా కావు కదా. ఇప్పుడు ఒక మ్యూటేషన్ కట్టారు అంటే 25 రోజులు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేము. 2-3 రోజులు పని కాదు కదా. కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు డిసిషన్ రావాలా? డిసిషన్ రాంటే తొందరగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి జరిగినా వాళ్ళ పల్లెతో రిజల్ట్ తెలియదు.
ఇప్పుడు కూడా ఇది రిజల్ట్ రాదు ఇక్కడికి వచ్చినప్పుడు అని చెప్పేసి ఆల్రెడీ ఆత్మహత్య చేస్తున్నారు. రాదని ఎందుకు అనుకోవాలండి? మరి 9 సంవత్సరాలు అయితే వాళ్ళు తిరిగారు కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టులో 4 ఎకరాల పొలం లేదు కదా సార్. కోర్టులో ఉంది 4 ఎకరాల 32 సంవత్సరాలు అన్ని దొంగ రాజకీయాలు మాఫియా నడుస్తుంది, దీని వెనక మాఫియా నడుస్తుంది. వెంటనే రమాదేవి మీద యాక్షన్ తీసుకోవాలి, రమాదేవి మీద యాక్షన్ తీసుకోవాలి. మాఫియా నడుస్తుంది, తగ్గిపోయి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.